ఈ శతాబ్దం ప్రథమ దశాబ్దంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వ్యక్తి జూలియన్ అసాంజే. 2006లో ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ టెక్నాలజీ సాయంతో వికీలీక్స్ పేరుతో ఒక మహా సమాచార సామ్రాజ్యాన్ని నిర్మించిన మేధావి జూలియన్ అసాంజే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లపై అమెరికా యుద్ధాలకు సంబంధించి దాదాపు 500,000 కమ్యూనికేషన్ పత్రాలను వికీలీక్స్ వెబ్సైట్ ద్వారా 2010లో విడుదల చేసి అమెరికన్ పాలకులకు అసాంజే వణుకు పుట్టించాడు. రెండేళ్ల జూలియన్ అసాంజే జీవితమంతా పోరాటమే. అనునిత్యం వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. ఏళ్ల తరబడి అనేక దేశాలతో జర్నలిస్టు వృత్తిలో భాగంగా అసాంజే పోరాటాలు చేశారు. ఈ పోరాటాల్లో అనేక సార్లు అసాంజే విజయాలు సాధించారు. అయితే ఈ విజయాలతో ఆయన ఎంతో మందికి కంటకింపుగా మారారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను 2010 ఏప్రిల్లో వికీలీక్స్ బయటపెట్టింది. ఇదొక్కటే కాదు, ఇరాక్ యుద్ధాన్ని వివరించే 400,000 పైగా రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ సంస్థ బయటపెట్టింది. ఇది 2010 అక్టోబర్లో జరిగింది. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. తనను స్వీడన్కు అప్పగించడానికి ఈక్వెడార్లోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో 7 ఏళ్లపాటు తలదాచుకున్నారు. ఈ సమయంలోనే అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. 2010లో వికీలీక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. వివిధ దేశాలకు చెందిన 91,000 పైగా రహస్య పత్రాలను విడుదల చేసింది. దీంతో భావ స్వేచ్ఛ ప్రకటన ద్వారా ప్రపంచ హీరోగా అసాంజే జేజేలు అందుకున్నారు. మిగతా దేశాల సంగతి ఎలాగున్నా అమెరికాకు మాత్రం అసాంజే శత్రువుగా తయారయ్యాడు. ముఖ్యంగా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలకు సంబంధించిన సైనిక రహస్యాలను ఆయన స్థాపించిన వికీలీక్స్ విడుదల చేసింది. ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు సహా అనేక రహస్య పత్రాలను ఆయన ప్రపంచానికి వెల్లడించారు. దీంతో అసాంజే సంచలనకారుడయ్యారు. అప్పటి నుంచి ప్రపంచమంతా జూలియన్ అసాంజే పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో జూలియన్ అసాంజే ఒక స్వేచ్ఛాజీవి అని వికీలీక్స్ సంస్థ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ కామెంట్కు ఒక విమానం కిటికీ నుంచి బయటకు చూస్తున్న అసాంజే ఫోటోను వికీలీక్స్ సంస్థ జత చేసింది. 2006లో జూలియన్ అసాంజే వికీలీక్స్ పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల సందర్భంగా అమెరికా మిలిటరీ రహస్య సమాచారాలను తన వెబ్సైట్లో పోస్ట్ చేశారు. పదిలో స్విట్జర్లాండ్ అధికారులు ఆయనపై రేప్ అభియోగాలతో అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఆ ఆరోపణలను అసాంజే తిరస్కరించారు. తన అరెస్టును తప్పించుకునేందుకు 2012 నుంచి 7 ఏళ్లపాటు లండన్లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్నారు. ఈ ఆరోపణల్లో తనను అరెస్టు చేస్తే రహస్య పత్రాలు బయటపెట్టిన కేసులో తనను అమెరికాకు తరలిస్తారని భావించి ఇక్కడ ఉన్నారు. అయితే తదుపరి ఆ కేసును స్వీడిష్ అధికారులు విడిచిపెట్టారు. 2019లో ఈక్వెడారియన్ ఎంబసీ ఆయనను బహిష్కరించింది. అప్పటినుంచి బ్రిటన్లోని బెల్మార్ష్ జైల్లో ఆయన గడిపారు. ఆ మరుసటి సంవత్సరం కీలక పత్రాలను బహిరంగం చేయడంపై అమెరికా న్యాయశాఖ అసాంజేపై అభియోగాలు మోపింది. వికీలీక్స్ ఈ సంస్థను 2006లో జూలియన్ అసాంజే స్థాపించారు. వికీలీక్స్ ప్రజా విరాళాల ద్వారా నడిచే సంస్థ అంటారు అసాంజే. అంతేకాదు వికీలీక్స్ను లాభాపేక్ష లేని సంస్థగా అసాంజే అనేకసార్లు పేర్కొన్నారు. వికీలీక్స్ తన మానస పుత్రికగా అభివర్ణించారు జూలియన్ అసాంజే. ప్రపంచంలో వెలుగు చూడని అనేక చీకటి రహస్యాలను వికీలీక్స్ బయటపెట్టిందంటారు అసాంజే. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా దోపిడీకి, పీడనకు గురైన వారికి సంబంధించిన
ఓ అతిపెద్ద లైబ్రరీయే వికీలీక్స్ అని 2015లో జర్మన్ పత్రిక డేర్ స్పీగెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసాంజే పేర్కొన్నారు. భాగంగా తమకు అందిన సమాచారాన్ని హేతుబద్ధంగా తాము విశ్లేషిస్తామన్నారు ఆయన. అంతేకాదు బాధితులకు న్యాయం జరుగుతుందంటే సదరు సమాచారాన్ని ప్రమోట్ చేయడానికి కూడా తాము వెనకాడేదీ లేదని అసాంజే కుండబద్దలు కొట్టారు. వికీలీక్స్ అనేక దేశాలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసాంజేపై సర్కార్ మండిపడింది. గూఢచర్యం చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ అసాంజే మీద 2019లో దాదాపు 20 అభియోగాలు మోపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ చెల్సియా మానింగ్తో కలిసి అసాంజే కుట్ర పన్నారని అమెరికా న్యాయవాదులు వాదించారు. ఇందుకు సంబంధించి చెల్సియా మానింగ్కు 7 జైలు శిక్ష విధించారు. 2017లో అమెరికా అధ్యక్షుడు ఒబామా శిక్షను తగ్గించడంతో చెల్సియా మానింగ్ విడుదలయ్యారు. ఇదిలా ఉంటే అసాంజేపై క్రిమినల్ అభియోగాలు మోపడం భావ ప్రకటన స్వేచ్ఛకు ముప్పు అని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలపై సంచలన కథనాలను బయటపెట్టినందునే అసాంజేపై అభియోగాలు మోపినట్టుగా వికీలీక్స్ తెలిపింది. 2000 నుంచి వికీలీక్స్ ద్వారా అత్యంత వివాదాస్పదమైన లీకులు రావడం ప్రారంభమైంది. అమెరికా కస్టడీలో ఖైదీలు అనుభవించిన దారుణ పరిస్థితులు, అలాగే మానవ హక్కుల ఉల్లంఘనలను వికీలీక్స్ సంస్థ హైలైట్ చేసింది. వికీలీక్స్ సంస్థ ఏది బయటపెట్టినా అది సంచలనమే.